దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు నష్టాలతో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లలోని ప్రతికూల సంకేతాలు మార్కెట్లపై ప్రభావం చూపించాయి. సెన్సెక్స్ దాదాపు 400 పాయింట్ల నష్టంతో 60,000 పైన ట్రేడ్ అవుతోంది. నిఫ్టీ 87 పాయింట్లు నష్టపోయి 17,739 వద్ద కొనసాగుతోంది. డాలర్తో పోలిస్తే రూపాయి మార్కం విలువ 82.82 రూపాయల వద్ద ట్రేడ్ అవుతోంది. సెన్సెక్స్ 30 సూచీల్లో ఒక సన్ఫార్మా మాత్రమే లాభాల్లో ఉంది. విప్రో, అల్ట్రాటెక్ సిమెంట్, బజాజ్ ఫిన్సర్వ్, ఇండస్ఇండ్ బ్యాంక్, హెచ్సిఎల్ టెక్ నష్టాల్లో కొనసాగుతాయి. బజాజ్ ఫినాన్స్, పవర్ గ్రిడ్, టాటా మోటార్స్, టెక్ మహీంద్రా, ఎన్టీపీసీ, హెచ్డిఎఫ్సీ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు నష్టాలతో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లలోని ప్రతికూల సంకేతాలు మార్కెట్లపై ప్రభావం చూపించాయి. సెన్సెక్స్ దాదాపు 400 పాయింట్ల నష్టంతో 60,000 పైన ట్రేడ్ అవుతోంది. నిఫ్టీ 87 పాయింట్లు నష్టపోయి 17,739 వద్ద కొనసాగుతోంది. డాలర్తో పోలిస్తే రూపాయి మార్కం విలువ 82.82 రూపాయల వద్ద ట్రేడ్ అవుతోంది. సెన్సెక్స్ 30 సూచీల్లో ఒక సన్ఫార్మా మాత్రమే లాభాల్లో ఉంది. విప్రో, అల్ట్రాటెక్ సిమెంట్, బజాజ్ ఫిన్సర్వ్, ఇండస్ఇండ్ బ్యాంక్, హెచ్సిఎల్ టెక్ నష్టాల్లో కొనసాగుతాయి. బజాజ్ ఫినాన్స్, పవర్ గ్రిడ్, టాటా మోటార్స్, టెక్ మహీంద్రా, ఎన్టీపీసీ, హెచ్డిఎఫ్సీ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.